వెల్కమ్ టు వైఆర్టీవీ రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు కానీ మరీ ఊహాతీతంగా జరిగే అంశాలు చాలా అరుదు అలాంటి ఘటన తెలంగాణలో జరుగుతుందా మంత్రి కేటీఆర్ మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేసి కొత్త చర్చకు తెరలేపారు అసలు ఏం జరుగుతుంది టీ కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్లోనికి వస్తున్నారా లేక టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలోకి వెళ్తున్నారా ఇదే సందేహం ఇప్పుడు తెలంగాణలో మొదలైంది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడయాత్ర యాత్ర తెలంగాణలో అడుగుపెట్టే సమయం ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు బీఆర్ఎస్లోకి వస్తారంటూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు ఇదే పెద్ద చర్చగా మారింది నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఉండవచ్చునని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నా అది అసాధ్యమని ప్రస్తుత పరిస్థితి చెప్పకనే చెబుతుంది మరి ఎవరో ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు అంతుపట్టడం లేదు అయితే కేటీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కారెక్కే పరిస్థితి ఎంత మాత్రం లేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు ఇక టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరోలా స్పందించారు కాంగ్రెస్ ఎంపీలు ఎవరు టీఆర్ఎస్కు వెళ్లరని టీఆర్ఎస్ ఎంపీలే త్వరలో బీజేపీలోకి జంప్ అవుతారని జోసిన్ చెప్పేశారు అసలు ఏ పార్టీ ఎంపీలు ఎటు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇదే జనాలకు అర్థం కావడం లేదు రాజకీయాలలో మైండ్ గేమ్ ఉంటుంది కానీ మరీ ఇలా జనాలను కూడా గేమ్లోకి లాగి ఆట ఆడడం ఏంటి అనేది